फ्रेंड्स मीरु चूस्तुन्नारु माही इन्फर्मेशनल टेक यूट्यूब चैनल। फ्रेंड्स ई रोज चेप्पबोये टापिक एंटंटे मन भारत देशंलोनी नागुपामुल यॉक्क चरित्र गुरिंचि मीकु ई वीडियोलो चेप्तानु। फ्रेंड्स ई वीडियोनि एंड वरकु चूडंडि, मीकु क्लियर गा क्लारिटी गा अर्थमवुतुंदि। मीकु कनुक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, षेर चेयंडि, खच्चितंगा सब्स्क्राइब चेसुकोंडि। फ्रेंड्स मी सब्स्क्राइब चेसुकोवडं द्वारा नेनु इंका मंचि मंचि वीडियोस चेयगलुगुतानु। लेट चेयकुंडा मन वीडियोकि वेल्लिपोदां। फ्रेंड्स ఈ నాగుపాములకు 1758వ సంవత్సరంలో కార్క్ లీనియస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా నాజా అనే నామాన్ని సంస్కృత పదమైన నాగు అనే పదాన్ని లాటిన్లో నాజాగా ప్రవేశపెట్టాడు। ప్రధానంగా నాగపాములు భారతదేశంలో పుట్టాయి। భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడు వంటి గుర్తులున్న త్రాచుపాము లేదా ఆసియా త్రాచు భారతదేశానికి చెందిన విషము కలిగిన పాము। మిగతా త్రాచుపాముల వలె నాగుపాము కూడా తన పడగ విప్పి భయపెట్టడంలో ప్రసిద్ధి చెందింది। పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు కేతుతో కలుపబడి ఉంటాయి। అవే మనక కళ్ళజోడును గుర్తుకు తెస్తాయి। నాగపాము సరాసరి 1 మీటర్ దాకా పొడవు ఉంటుంది। అరుదుగా 2 మీటర్లు అంటే 6 అడుగులు పాము కూడా కనిపిస్తుంది। పడగ వెనకల ఉండే కళ్ళజోడు గుర్తు పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉంటాయి। తరువాత భారతదేశము నాగపాములు ఏప్రిల్ జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి। ఆడపాములు 12 నుంచి 30 వరకు గుడ్లను బొరియలో పెడతాయి। అవి 40 నుండి 69 రోజులలో పొదుగుబడతాయి। అప్పుడే పుట్టిన పిల్లల పాములు 8 నుండి 12 అంగుళాల వరకు ఉంటాయి। అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పని చేసే విషపు గ్రంథులు ఉంటాయి। భారతదేశపు నాగపాములకు అంత పేరు రావడానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కావటం। నాగపాము పడగ విప్పి పాములు వాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో హృద్యంగా ఉంటుంది। పాముల వాళ్ళు వాళ్ళ వెదురు బుట్టలో పాములు ఇవి భారతదేశంలో సాధారణంగా కనిపించే దృశ్యాలు। కానీ నాగపాము చెవిటి అది పాములు వాడి నాదస్వరం కదలికలను బట్టి అతని కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనాలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది। ఒకప్పుడు పాముల వాళ్ళు నాగపాము ముంగీసుల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు। ఆ అద్భుత ప్రదర్శనలో సాధారణంగా నాగపామే మరణిస్తూ ఉంటుంది। కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలో చట్టవిరుద్ధం, ముంగీసుకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు, దాని దట్టమైన వెంట్రుకలు చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి। నాగపాములు ఎలుకలను తింటాయి, వాటి నివాస ప్రాంతాలు అడవులు పొలాలు, కానీ మురుగు కాలువలలో బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాల్లో కూడా ఉండగలవు। జర్రుపోతూ పామునకు నాగపాములుగా పొరపాటు పట్టడం సాధారణం, కానీ జర్రుపోతూ పాములను వాటి పొడవాటి బలమైన పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్చుకోవచ్చు। నాగపాము గురించి ఎన్నో పుకారులు ప్రచారంలో ఉన్నాయి। ఉదాహరణకు నాగపాము జర్రుపోతుతో శృంగారం పాల్గొంటుంది అనేది అందులో ఒకటి। పురాణాల్లో భారతదేశంలో నాగపాము అంటే ఎంతో భక్తి భయం, హిందూ పురాణాల్లో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది। పరమశివుడు నాగపాముని మెడలో ధరిస్తాడు। నాగుల చవితి నాడు హిందువులు నాగపామును పూజిస్తారు। విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడేవాడు, 5 తల కలిగిన సర్పరాజైన ఆదిశివుడిపై పవనిస్తాడు। లక్షణాలు మొదటగా గాయం లేదా పుండి మీద కోరల మచ్చలు ఉండటం, గాయం నుండి రక్తం కారటం, కాటు యొక్క ప్రదేశం మరియు కాలు లేదా చెయ్యి వద్ద వాపు రావటం, ప్రభావిత భాగంలో రంగు మారిపోవటం, మైకం కమ్మటం, అధిక చెమట, వేగమైన హృదయ స్పందనల అనుభూతి తెలియటం, గుండె స్పందన రేటు పెరగటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటంటే పాము కాటుకు గురైన వ్యక్తిని నిదానంగా మంచంపై లేదా భూమిపై పరచాలి మరియు కంగారు పడకుండా చూడాలి, ఎందుకంటే అవి విషాన్ని వేగంగా శరీరం అంతా వ్యాప్తి చెందేలా చేస్తాయి। పొడిగా వదులుగా ఉన్న పట్టితో లేదా వస్త్రంతో కాటును కప్పాలి। వేగంగా యాంటీవెనమ్ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకువెళ్ళాలి। కాటుకు దగ్గరగా గుడ్డను లేదా వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది। గాయం కడగరాదు, గాయం మీద ఐసును పెట్టరాదు, గాయం నుండి విషాన్ని పీల్చడానికి ప్రయత్నించరాదు। ఫ్రెండ్స్ ఈ పాము కాటుకు ఉపయోగపడే 3 మెడిసిన్ నేమ్స్ చెప్తాను చూడండి। ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి స్నేక్ యాంటీవెనిన్ ఇంజెక్షన్, ఇది వచ్చేసి కాస్టు 481.35 ఉంది। ఫ్రెండ్స్ సెకండ్ది వచ్చేసరికి చూడండి ఎస్బిఎల్ డిమోనియల్ డ్రాప్స్, ఇది వచ్చేసరికి 99.75 ఉంది। ఫ్రెండ్స్ మూడోది చూడండి ఎస్బిఎల్ జిమెమ్నియా సిల్వెస్టర్ డెలిషన్ 1000 CH, ఇది వచ్చేసరికి 91.85 ఉంది। ఫ్రెండ్స్ ఇది మీరు మెడికల్ షాపులలో తీసుకోవచ్చు। ఇలా చేయటం ద్వారా పాము కాటుకు గురైన వ్యక్తిని మనం కాపాడవచ్చు। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను। ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।